హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే కోడిగుడ్డు వెల్లుల్లి కారం. ఇది చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అండ్ ఘాటుగా చాలా చాలా బాగుంటుంది టేస్ట్. రైస్లోకైనా రోటీలోకైనా దేనిలోకైనా బాగుంటుంది ఇది. సో దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాము. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను రెడీ పెట్టుకున్నాను. ఆనియన్స్ని కూడా ఇలా సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక రోల్ తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ జీరా తీసుకోవాలి. దాన్ని కొంచెం దంచుకోవాలి. తర్వాత దానిలోకి ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి. అలానే 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసి అన్నింటినీ బాగా దంచుకోవాలి. ఫస్ట్ జీరాను ఎందుకు దంచుకున్నామంటే అది తర్వాత కరెక్ట్గా మిక్స్ అవ్వదు, అందుకని కొంచెం దంచుకున్న తర్వాత ఇవన్నీ వేసుకొని దంచుకోవాలి. ఇలా ముద్దలాగా చేసుకోవాలి. మనం కావాలంటే మిక్సీలో కూడా చేసేసుకోవచ్చు. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం ఒక 3 ఉల్లిగడ్డల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యి పచ్చి వాసన పోయిన తర్వాత ఒక 2 మిరపకాయలని ఇలా చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలానే కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా ఆనియన్స్కి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఇంకా మనం ముందుగా దంచిపెట్టుకున్న ముద్దని కూడా, ఎల్లిపాయ ముద్దని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకొని దీనిలోకి 2 టీ స్పూన్ల ధనియా పౌడర్, అలానే 1 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత అన్నింటినీ బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టి ఆనియన్స్ మంచిగా సాఫ్ట్గా అయ్యే వరకు ఉంచుకోవాలి. తర్వాత ఒక 4 మినిట్స్లో అయిపోతున్నాయి ఆనియన్స్ సాఫ్ట్గా. తర్వాత మూతను తీసేసి మనం ఒక 5 గుడ్లని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ రెసిపీని మన మార్నింగ్ బాక్స్లోకి కావచ్చు, లేదంటే ఎవరైనా గెస్ట్ వస్తున్నప్పుడు చాలా క్విక్గా అవ్వాలి అన్నప్పుడు ట్రై చేయండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో తర్వాత మనం ఎగ్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత వీటిని ఇలా మిక్స్ చేసుకోవాలి. కొందరు ఎగ్ అలానే ఉండాలి అనుకుంటే కదపకుండా పెట్టినా ఓకే. సో ఎగ్ని మంచిగా మిక్స్ చేసి ఒక 3-4 మినిట్స్ మనం ఇలా లిడ్తో క్లోజ్ చేసి కుక్ చేసుకోవాలి. అప్పుడు ఎగ్ మంచిగా కుక్ అయిపోతుంది. తర్వాత దాన్ని మిక్స్ చేసుకొని అపోజిట్ సైడ్ కూడా ఒక 3-4 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. చాలామందికి ఎగ్తో ఏం కంప్లైంట్ ఉంటుంది అంటే స్మెల్ వస్తుంది అని ఉంటుంది. యాక్చువల్గా కరెక్ట్గా ఫ్రై చేసుకుంటే అస్సలు స్మెల్ రాదండి, బట్ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ప్యాన్లోనే ఉంచాలి. అండ్ కొంచెం కర్రీ అయిన తర్వాత కాసేపు లిడ్తో క్లోజ్ చేయకుండా ఉండాలి, అప్పుడు అస్సలు స్మెల్ రాదు ఎగ్ అనేది. చూడండి, ఇలా మంచిగా ఫ్రై అవ్వాలి. తర్వాత మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. సో ఇదండి మన కోడిగుడ్డు వెల్లుల్లి కారం. ఎంత ఈజీగా చేసేసుకోవచ్చు కదా. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలానే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. రెసిపీకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.